పెరిగిపోయింది. ఆబాల గోపాలం పల్లెలు పట్టణాల నుంచి విగ్రహాలు తరలించుకుపోతున్నారు. ఒక్కో విగ్రహం కనీసం 10 అడుగులతో రంగుల లోకంగా ఉంది. వివిధ భంగిమల్లో ఉన్న వినాయక విగ్రహాల ధర కూడా ఎక్కువే ఉంది. కనీసం 40,000 రూపాయలకు తక్కువకుండా విగ్రహాలు తరలిస్తున్నారు. ఈ విగ్రహాల తరలింపు కోసం ప్రత్యేకంగా క్రేన్లు తెప్పించారు. క్రేన్తో అయితే విగ్రహం త్వరగా లారీలోనో ట్రక్లోనో త్వరగా లోడ్ చేసేయచ్చు. దీంతో క్రేన్లకు కూడా డిమాండ్ పెరిగింది. విగ్రహాలు తయారు చేసే ప్రాంతంలో ఒక క్రేన్ పెట్టేసి విగ్రహానికి 500 వసూలు చేస్తున్నారు. వినాయక చవితికి మరో 48 గంటలే ఉండడంతో పట్టణాల్లో సందడి నెలకొంది. ఎలా కాదు, ఇది కూడా సెట్ అవ్వలేదు.